वज़ीर आला रेवंत रेड्डी ने हैदराबाद के गोशा महल में पुलिस शुहदा यादगार पर मुनाकिदा पुलिस फ्लैग डे परेड में शिरकत की। उन्होंने इन बहादुर पुलिस अहलकारों को खराज अकीदत पेश किया जिन्होंने अपनी ड्यूटी के दौरान अपनी जानों का नजराना पेश किया। हर साल 21 अक्टूबर को ये तकरीब तेलंगाना में अमन अमान को बरकरार रखने में शुहदा की बेमिसाल खिदमात को खराज अकीदत पेश करने के लिए मुनाकिद की जाती है। परेड के दौरान रेवंत रेड्डी ने शहीदों के ख़ानदान से दिली ताज़ियत का इजहार किया और पुलिस फोर्स की लगन और कुर्बानियों की तारीफ़ की। उन्होंने कहा कि पुलिस कुर्बानी और खिदमत की अलामत है जो हमेशा आवाम की हिफाजत को यकीनी बनाने और माशरे की मदद के लिए सफ़े अव्वल में खड़ी रहती है। रेवंत रेड्डी ने पुलिस अफसरान की ख़ास तौर पर इन मुश्किल कोविड के दौर में इनकी खिदमत को सराहा। उन्होंने कहा कि आवाम की हिफाजत को यकीनी बनाने के लिए पुलिस ने कोविड जैसे दौर में भी अपनी साबित कदमी का मुजाहरा किया। పోలీస్ పట్ల పోలీస్ శాఖ సిబ్బంది పట్ల నాకు ప్రత్యేకమైన అభిమానం ఉన్నది। నేను ఈ వేదిక మీద నుంచి పోలీస్ శాఖ సిబ్బందికి ఒకే మాట నేను చెప్పదల్చుకున్నా, మనం ఆత్మ గౌరవంతోని బ్రతుకుదాం, ఎవరో మన గురించి చులకన మాట్లాడే అవకాశం మనం ఇవ్వొద్దు। ఈ రోజు సమాజంలో అందరికి రక్షణ కల్పించేది మనము, మన గురించి ఎవరైనా గొప్పగా మాట్లాడుకోవాలి గానీ చీత్కరించినట్టుగో లేదా మన గురించి ఏదో ఒక రకంగా మాట్లాడుకోవడానికి మనం అవకాశం ఇవ్వొద్దు। ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది। నేను ఉన్నతాధికారులకు కూడా సూచన చేస్తున్నా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఉండడానికి మౌలికమైన వసతులతో పాటు తినడానికి ఉండడానికి అన్ని రకాల చర్యలు చేపట్టండి। రోజుల కొద్ది విధి నిర్వహణలో ఉన్నప్పుడు భోజన ఖర్చులు కావచ్చు, ఉండడానికి కావచ్చు, రకరకాల ఇబ్బందులు పోలీస్ సిబ్బందికి వస్తున్నాయి। కాబట్టి వీటన్నిటిని ప్రభుత్వమే మానవీయ కోణంతో పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది। ఎవరు ఆత్మ గౌరవాన్ని తగ్గించుకోవాలనో ఆత్మ గౌరవం దెబ్బతిన విధంగా వ్యవహరించాలని ఎవరు కోరుకోరు, కానీ రోజుల కొద్ది విధి నిర్వహణలో ఒక దగ్గర డ్యూటీ లేసినప్పుడు కుటుంబానికి దూరంగా ఉండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నప్పుడు విధి లేని పరిస్థితిలో ఎవరైనా ఎక్కడైనా చేయి సాచే పరిస్థితి వస్తుండొచ్చు। దానికి చేయి సాచకుట ఉండాలి అంటే ప్రభుత్వమే ఉదారంగా వ్యవహరించాలి, ప్రభుత్వమే అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలి। మనం ఆ చర్యలు తీసుకున్నా ఎవరైనా ఎక్కడైనా ఏదైనా చిన్నదో పెద్దదో తప్పిదం చేస్తే అప్పుడు మనకు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది। కాబట్టి డీజీపీ గారికి నేను ప్రత్యేకంగా సూచన చేస్తున్నా, ఎక్కడైనా విధి నిర్వహణలో పోలీసులకు ఎలాంటి లోటు లేకుండా మీరు చర్యలు తీసుకోండి। రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మీకు కావాల్సిన నిధులను ఇవ్వడం ద్వారా పోలీస్ గౌరవాన్ని పెంచడానికి మొదటి ప్రాధాన్యత ఈ ప్రభుత్వం ఇస్తుంది, తప్పకుండా వాళ్ళ యొక్క గౌరవాన్ని పెంచాలి। మోడర్న్ ట్రెండ్స్ రెడీమేడ్ మెన్స్ వేర్ కలెక్షన్ పేష్ కర్తే హై ఆప్కే లియే ఆలా అఖ్తామ్ వ మియారీ మల్బూసాత్। हमारे यहाँ फॉर्मल पार्टी वेयर जींस टी शर्ट और ट्रैक पैंट्स के वसी वराइटीज दस्तियाब है। इसके अलावा मर्दाना घड़ियाँ, सन ग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएं। हमारा पता है मॉडर्न ट्रेंड बीबी का चश्मा रोड टिकलकुंडा फलकनुमा हैदराबाद। मज़ीद मालूमात और रबते के लिए प्रॉपरेटर मोहम्मद इमाद अहमद से रबता करें 9995414135।